अंदर की नमस्कार नेनु मी चंदना वेलकम टू चना क्रिएटिव्स यूट्यूब चैनल नेनु ई रोज़ मीकु अधिक मासम विशिष्टता मरियु अधिक मासानिकि पुरुषोत्तम मासम अनि एंदुकु पेरु वच्चिंदि अने दानि गुरिंचि नेनु विवरिंचबोतुन्नानु विवरिंचबोये मुंदु ओक चिन्न मनवि चैनल नि एवरैते चूस्तुन्नारो एवरैते सब्स्क्राइब चेसुकोनि वारु उंटारो दयचेसि चैनल नि सब्स्क्राइब चेसुकोवाल्सिंदिगा नेनु कोरुकुंटुन्नानु सब्स्क्राइब चेसुकोवडं वल्ल నేను మీకు కొత్తగా అప్లోడ్ చేసేటువంటి వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి మీరు ఈజీగా వాచ్ చేయగలరు. పంచాంగ గణనం ప్రకారం సంవత్సరాన్ని మనం సౌరమానం చంద్రమానం అని లెక్కిస్తాం. ఈ సౌరమానానికి చంద్రమానానికి మధ్య తేడా కారణంగా సూర్యుడు ఒక రాశిలో ఒక నెల కంటే ఎక్కువ కాలం సంచరించవలసి ఉంటుంది. దాన్ని అధిక మాసం అని పిలుస్తాము. భూమి చుట్టూ చంద్రుడు తిరిగే దాన్ని ఒక మాసంగా పరిగణిస్తాము. అలా 12 రాశులలో తిరిగే సమయాన్ని మనం సంవత్సరం కింద లెక్క కడతాము. దాన్ని చంద్రమాన సంవత్సరం అని కూడా అంటాము. ఇలా తిరిగే దానికి 11 రోజులు తేడా ఉంటుంది. కాబట్టి సూర్యుడు 12 రాశులలో ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క రాశి నుంచి ఇంకొక రాశికి సంక్రమణం బదిలీ కావడాన్ని మనం రాశి సంక్రమణం అంటాము. राशि संक्रमण प्रति ने जो सौरमाना की चंद्रमाना की मध्य समन्वय की मध्य रोज चोपना अंटे मूड संवत्सराल इोजल तेड़ वस्तु अंदम मूड संवत्सराल सारी आ तेड़ मन अधिक मासा चर्ची सौरमाना की సౌరమానం సమయానికి మనం సమంగా వచ్చేస్తామన్నమాట. మనకి 12 నెలలు ఉన్నాయి కదా. ఈ 12 నెలల్లో సూర్యుడు ఒక్కొక్క నెలల్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తాడు. సూర్యమండలంలో విష్ణుమూర్తి ఏ పేరుతో ఉంటే ఆ పేరుతో పిలుస్తారన్నమాట. అయితే ఈ 12 నెలల కాలానికి ఉన్నటువంటి రూపాలు కాకుండా విష్ణుమూర్తి అసలు రూపంలో యథాతథంగా మనకు దర్శనమిస్తాడు. కాబట్టి ఈ మాసాన్ని మనం పురుషోత్తమ మాసంగా పరిగణలోకి తీసుకుంటాం. అధిక మాసాన్ని అత్యుత్తమ మాసంగా అని కూడా పిలుస్తాం. ఇందాక మీకు 11 రోజుల తేడాతో 3 సంవత్సరాలకి 33 రోజులు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పూజాద్రవ్యం పూజకి నివేదన చేయవచ్చు. ఉదాహరణకి దీపాలు, జాకెట్ పీసులు, రంగోలీ, స్వీట్స్, డ్రై ఫ్రూట్స్, పూలు, కుంకుమ, పిండి వంటలు ఒక్కొక్క రోజుకి అంటే 33 రోజులకు 33 రకాల వెరైటీలు కూడా మనం చేయవచ్చు. లేదా ఒక్కొక్క వెరైటీని 33 అంటే ఇప్పుడు మనము మల్లెపూలు తీసుకుంటాము, ఆ మల్లెపూలు 33 సంఖ్యలో ఉండాలి. ఇలా ఒక్కొక్క వస్తువును చొప్పున నైవేద్యంగా మనము దేవునికి సమర్పిస్తాము. ఇలా ప్రతి ఒక్కరూ పూజ చేసుకొని అధిక మాసంలో అధిక ఫలాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం పూజ స్టార్ట్ చేద్దామా. గోవర్ధన ధరం వందే గోపాలం గోపరూపిణిం గోకులోత్సవమీశానం గోవిందం గోపికాప్రియం అని ఈ మంత్రాన్ని చెప్పుకున్న తర్వాత మనం ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. మల్లెపూలు తీసుకున్నారనుకోండి, అవి మనకు 33 సంఖ్యలో ఉండాలి. ఈ 33 సంఖ్యలో ఉన్నటువంటి వాటిని ఈ 33 మంత్రాలతో మనం పూజ చేయాల్సి ఉంటుంది. ఓం శ్రీ విష్ణవే నమః, ఓం శ్రీ జిష్ణవే నమః, ఓం శ్రీ మహావిష్ణవే నమః, ఓం శ్రీ హరయే నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః, ఓం శ్రీ అదోక్షజాయ నమః, ఓం శ్రీ కేశవాయ నమః, ఓం శ్రీ మాధవాయ నమః, ఓం శ్రీ రామాయ నమః, ఓం శ్రీ అచ్యుతాయ నమః, ఓం శ్రీ పురుషోత్తమాయ నమః, ఓం శ్రీ గోవిందాయ నమః, ఓం శ్రీ వామనాయ నమః, ఓం శ్రీ శ్రీధరాయ నమః, ఓం శ్రీ శ్రీకంఠాయ నమః, ఓం శ్రీ విశ్వసాక్షినే నమః, ఓం శ్రీ నారాయణాయ నమః, ఓం శ్రీ మదరిపవే నమః,
ओम श्री अनिरुद्धाय नमः, ओम श्री त्रिविक्रमाय नमः, ओम श्री वासुदेवाय नमः, ओम श्री जगद्योनये नमः, ओम श्री शेषतल्पनिवासिने नमः, ओम श्री संकर्षणाय नमः, ओम श्री प्रद्युम्नाय नमः, ओम श्री दैत्याराय नमः, ओम श्री विश्वतोमुखाय नमः, ओम श्री जनार्दनाय नमः, ओम श्री धराय नमः, ओम श्री गरुड़ध्वजाय नमः, ओम श्री ऋषिकेशाय नमः, ओम श्री पद्मनाभाय नमः, ओम श्री मधुसूदनाय नमः, ओम शांति 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 ही। इला ప్రతి ఒక్కరూ పూజ చేసుకొని అధిక మాసంలో అధిక ఫలాన్ని పొందుతారని ఆశిస్తూ మరియు ఆ పురుషోత్తముని ఆశీస్సులు మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మరి ఒక కొత్త టాపిక్తో కలుసుకుందామా? మరి అంతవరకు చూస్తూనే ఉండండి, మరియు కొత్త అప్డేట్స్ కోసం చనా క్రియేటివ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.